హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. వెల్కమ్ టు హంచిక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అయితే మనం ఈరోజు ఈ కనిపిస్తున్న మందుల గురించి తెలుసుకుందాము. సో ముందుగా మనం కొన్ని రకాల మందులను స్ప్రే చేసాము, అది నేను ముందుగా మీకు వీడియోలో చెప్పాను. దాని తర్వాత ఈ మందులను స్ప్రే చేయాలి కాబట్టి ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి, ఎలా స్ప్రే చేసుకోవాలి అనేది తెలుసుకుందాము. అయితే దీన్ని స్ప్రే చేసిన రిజల్ట్ అనేది మనం ఇప్పుడు చూద్దాము. మీరు చూడండి రిజల్ట్ అనేది ఎలా ఉంది. ఫ్లవరింగ్ కనిపిస్తుంది కదా, అంతా కనిపిస్తూనే ఉంది మీకు. ఇప్పుడు మీరు చూడొచ్చు, సో తోట అయితే నాకు బాగానే కనిపిస్తుంది, సూపర్గా ఉంది. సో ఈ రిజల్ట్ అనేది నాకు చాలా బాగా వచ్చింది. ఫ్లవరింగ్ కొంచెం ఉన్న ఫ్లవరింగ్ని ఇది చాలా బాగా పెంచేసింది, ఫ్లవరింగ్ డ్రాప్ని ఆపేసింది. మొక్కలో నేను పోషకాలని పైన ఆకుల నుండి ఎలా నేను ఎక్కించానో నేను తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ముందు ఈ మందు గురించి తెలుసుకుందాము. ఈ మందు పేరు మనకు డిఫరెంట్గా ఉంది, లాక్డౌన్ అంట. లాక్డౌన్ అనే మందు మనం ఎప్పుడు వినని పేరు ఇది. లాక్డౌన్ అనే మందు ఇక్కడ అంత ఈజీగా దొరకదు. ఇది బయోటిక్, ఇది బయోనే. సో ఈ బయో మందులు నేను ఎందుకు స్ప్రే చేశానంటే కొమ్మలు పెరగడానికి, ప్లస్ నాకు గ్రోతింగ్ లేదు, తోట మధ్యలో గ్రోతింగ్ ఆగిపోయిందని నేను ఒకసారి లైట్గా బయో కలిపి స్ప్రే చేద్దామని నేను అనుకున్నాను. సో దీన్ని నేను తెచ్చి స్ప్రే చేశాను. దీని రిజల్ట్ నాకు బాగా అనిపించింది. దీని రిజల్ట్ ఎలా ఉందంటే, యాజ్ వెల్ యాజ్ మనము పెద్ద పెద్ద మందులు, ఈ డెలిగేట్ కానీ, ట్రైసర్ కానీ, లేదా మనం పెద్ద పెద్ద మందులు బెనివి అలాంటి మందులు స్ప్రే చేస్తాం కదా, అంత రిజల్ట్ ఇది నాకు చూపెట్టడం జరిగింది. సో మనం అంత ఖరీదైన మందులను ఎక్కువగా స్ప్రే చేయం కాబట్టి ఇలాంటి మందులను స్ప్రే చేసుకోవాలి. అందులో నేను స్ప్రే చేసిన మందు నాగార్జున అమినో ప్లస్, నాగార్జున అమినో ప్లస్ ఈ మందును నేను తెచ్చి స్ప్రే చేశాను అందులో. సో ఇది నాకు మొక్కలపై గ్రోతింగ్ రావడం, మొక్కలో బలం అంటే స్ట్రాంగ్ అవడం, ప్లస్ పూత రాలకుండా, పిందె పండు పూత కాకుండా ఇది నాకు కాపాడింది. ఇందులో ఫార్ములా స్ప్రేయర్ ఉంది కాబట్టి ఇది నాకు కాపాడే, ఇది మొక్కని కాపాడింది. సో అందులో నేను ఈ ఎన్పికేఎస్, మీరు ఎప్పుడైనా విని ఉంటారు ఎన్పికే 3019 13045 అవే స్ప్రే చేస్తుంటారు. సో ఇది మీరు స్ప్రే చేయలేదని నేను అనుకుంటున్నాను. ఇది కోర్మండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారిది, చిల్లీ స్పెషల్ ఇది. సో ఎన్పికేఎస్ ఇందులో 8 14 31 4% ఉంటుంది. అది ఏంటిదో నేను చెప్తాను మీకు ఇప్పుడు చూడండి. ఇందులో మూడు రకాల నైట్రోజిన్స్ ఉంటాయి. అది ఒక నైట్రోజిన్ వచ్చేసి మనకు మినిమం 8% ఉంటుంది, ఇంకో నైట్రోజిన్ వచ్చేసి 4.5% ఉంటుంది, ఇంకో నైట్రోజిన్ వచ్చేసి మనకు 3.5%. ఇది మొత్తం కలిపి మనకు ఇందులో ఇంత ఉంది అంటే 8% ఉంటుంది అన్నమాట. 8% ఇది ఉంటుంది మొత్తం టోటల్. ఇంకొకటి ఏంటిదంటే మనకు సాల్యబుల్, వాటర్ సాల్యబుల్ పొటాష్, మీరు చూడొచ్చు వాటర్ సాల్యబుల్ పొటాష్ అది 31% ఉంది. ఇంకొకటి వాటర్ సాల్యబుల్ ఫాస్ఫేట్ అనేది మనకు 14% ఉంది, ఇంకొకటి సల్ఫర్ అనేది మనకు 4%గా ఉంది. సో ఈ మందులు మనం ఈ ప్యాకెట్లో ఉండడం కారణంగా దీన్ని మనం అడుగు భాగాన ఎక్కించుకోకుండా మొక్కల పైన, అంటే ఈ టైంలో మనకు కాపు టైంలో మొక్కల పైన కనుక దీన్ని స్ప్రే చేస్తే మనకు అధికంగా మనకు ఇప్పుడు లాభదాయకంగా ఇది మొక్కలపై బాగా పనిచేస్తుంది. మొక్కల్లో మనకు బలాన్ని మనం గ్రోతింగ్ అంటే ఆకుల్లో మనకు బలాన్ని మనం నింపుకోవడం ఇప్పుడు మనకు చాలా అవసరం, ఎందుకంటే ఇప్పుడు నెల్లుళ్ళు కానీ అవి బాగా పెరుగుతూ ఉంటాయి. సో ఈ మూడు కలిపి నేను స్ప్రే చేశాను ఫ్రెండ్స్, దీని రిజల్ట్ మీకు నేను చూపెట్టాను కదా. సో ఈ మందు లాక్డౌన్, ఈ లాక్డౌన్ అనే మందు మనం ఎంత మోతాదులో స్ప్రే చేయాలి, దీని ధర ఎంత ఉంటుందనేది తెలుసుకుందాము. దీని ఎకరాకి 10 ట్యాంకీలుగా మనం 10 నుండి 13 లీటర్ల నీళ్ళల్లో దీన్ని స్ప్రే చేయాలి. 10 నుండి 13 లీటర్ల నీళ్ళల్లో 250 ml స్ప్రే చేయాలి ఒక
దీన్ని చూసారా కదా నెట్ కనెక్టివ్, మీరు చూడొచ్చు 250 ml ఉంది. అయితే ఒక ట్యాంకీకి నేను 10 నుండి 13 లీటర్ల నీళ్ళల్లో నేను స్ప్రే చేస్తాను ఒక ట్యాంక్. అలా నేను 10 ట్యాంకీలు దీన్ని స్ప్రే చేశాను. సో దీని ధర 50 నుండి 800 దాకా ఉంటుంది. దీనికి మనకు 1200 ఇచ్చాడు బట్ కాదు. సో దీని ధర ఇంత ఎక్కువగా ఉంది. ఇంకొకటి మనకు నాగార్జున అమినో ప్లస్, దీన్ని మనం 0.5 లీటరు మనం ఎకరానికి యూజ్ చేయొచ్చు. ఇది యాజ్ వెల్ యాజ్ ఎలా అంటే దీన్ని మీరు మ్యాక్స్ చూసే ఉంటారు, ఆ మ్యాక్స్లో ఉండే కొన్ని కెమికల్స్ ఇందులో ఉంటాయి. ఇంకా ఇందులో ఇతర కెమికల్స్ అమినో ప్లస్ ఉంటాయి. ఇది మొక్కని ఎదుగుదలకు ఇంకా స్ట్రాంగ్ అయ్యేటట్టుగా చూస్తుంది. దీంట్లో మనం దీని ఎకరానికి మనం 250 ml నుండి 300 ml దాకా స్ప్రే చేయొచ్చు. సో దీని ధర వచ్చేసి 300గా ఉంది. ఇంకొకటి అందులో ఈ ఎన్పికేఎస్, ఇది ఎకరాకి 1 kg స్ప్రే చేయాలి. 1 kg ఎకరాకి స్ప్రే చేస్తే ఇది చాలా బాగా మనకు రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను తెచ్చి స్ప్రే చేశాను. సో ఇది వాటర్ సాల్యుబుల్, 100% వాటర్లో సాల్యుబుల్, అంటే వాటర్లో కలిసిపోయే పౌడర్. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది, ఇవి రెండు లిక్విడ్ రూపంలో ఉంటాయి. తెచ్చి నేనైతే స్ప్రే చేశాను ఫ్రెండ్స్, నాకైతే మంచి రిజల్ట్ అనేది వచ్చింది. సో మీ ఎవరైనా స్ప్రే చేద్దామనుకుంటే కింద తోటలో తడి కట్టేసి స్ప్రే చేయండి. తడి కట్టేసి ఏ మందైనా ఇప్పుడు స్ప్రే చేస్తేనే రిజల్ట్ మనకు ఇవ్వడం జరుగుతుంది. సన్న తడి మనకు మొక్కకు నీళ్ళు అందకుండా ఉండేటట్టుగా చూసుకొని మనం దీన్ని స్ప్రే చేయాలి. సో నేనైతే స్ప్రే చేశాను ఫ్రెండ్స్, వీటి రిజల్ట్ అనేది నాకు 100% వచ్చింది. మిర్చి అయితే నాకు కాస్తుంది ఇప్పుడు. సో నేను ఇలాంటి మంచి మందుల వీడియోలతో నేను మీ ముందు ఉంటాను. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వారు కూడా సబ్స్క్రైబ్ చేసి మీరు కొంచెం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేసి లైక్ చేసి షేర్ అయితే చేయండి మీ ఫార్మర్స్కి. సో ఫ్రెండ్స్, ఫార్మర్స్ అనేది మనకు దేశానికి వెన్నుముక కాబట్టి మనం ఫార్మర్స్ని మనం కాపాడుకోవాలి. ఈ సంవత్సరం మిర్చితో చాలామంది ఫార్మర్స్ సఫర్ అవుతున్నారు. ఇలాంటి మంచి మందులు వాళ్ళకి నేను ఒక తక్కువ రేటులో నేను వాళ్ళకి నేను ప్రొడక్ట్గా నేను చూపెట్టడం జరుగుతుంది. సో మీరైతే ఫార్మర్స్ ఎవరైనా ఉంటే నమ్మి అయితే దీన్ని తప్పకుండా తెచ్చి స్ప్రే చేయండి. దీని రిజల్ట్ 100% బాగుంది. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలతో నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.